హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్. వెల్కమ్ టు టెక్ 24. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 10,000 ప్రైస్ రేంజ్లో మనం కొనదగిన బెస్ట్ మొబైల్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఫిబ్రవరి మార్చ్ నెలల్లో అయితే కొత్త లాంచెస్ అయితే ఏం లేవు 10,000 ప్రైస్ రేంజ్లో. ఇంకేమైనా వస్తే, సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన వాటికంటే బెటర్గా వస్తే నెక్స్ట్ మంత్ అప్డేటెడ్ వీడియో అయితే తీసుకొస్తాను. ఆలస్యించకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని యాక్టివ్గా ఉండండి. ఇకపై డైలీ రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి. సో ఈ మధ్య అయితే కొంచెం గ్యాప్ ఇచ్చాను, లేదు వచ్చింది. సో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మీ బడ్జెట్ 8,000 అయితే మైక్రోమాక్స్ IN2B ప్రజెంట్ అయితే ఫ్లిప్కార్ట్లో 8999 ఉంది, బట్ 8499 ఉండాలి. వాళ్ళు అయితే ఇంక్రీజ్ చేశారు, మళ్ళీ 8499కి అయితే రావచ్చు. ఈవెన్ కార్డ్ డిస్కౌంట్తో 8,000కి అయితే తక్కువలోనే వస్తుంది. సో 8,000 కంటే బిలో వచ్చినా 8,000లో వచ్చినా ఈ మైక్రోమాక్స్ IN2B అయితే మీరు డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు ఆ ప్రైస్ రేంజ్లో. మన ఛానల్లో దీనికి సంబంధించి రివ్యూ కూడా చేశాను. సో స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది. సో కొత్త యూనిఎస్ఓసి T610 చిప్సెట్తో వస్తుంది, చాలా మంచి చిప్సెట్. నేను మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్తో ఉన్న ఫోన్స్ని కూడా టెస్ట్ చేశాను. సో దాంతో కంపేర్ చేస్తే ఇదైతే నాకు బెటర్గా అనిపించింది. సో డే టు డే యూసేజ్లో సో మీకైతే ఎలాంటి ఇష్యూస్ ఉండవు. అండ్ బ్యాటరీ లైఫ్ చాలా బాగుంది, 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ 13+2 MP డ్యూయల్ కెమెరా సెటప్. సో మెయిన్ సెన్సార్ డీసెంట్గానే పర్ఫామ్ చేసింది. అండ్ ఫ్రంట్ కెమెరా మాత్రం జస్ట్ 5 MP అయితే ఉంటుంది. అండ్ 6.5 inch HD డిస్ప్లేతో వస్తుంది. HD డిస్ప్లేతో వచ్చిన డిస్ప్లే అయితే చాలా బాగుంది. నేను రివ్యూ చేశాను, మా ఫ్రెండ్ ఇప్పటికీ యూజ్ చేస్తున్నాడు. సో సడన్గా చూస్తే అది 8,000 ఫోన్లా అయితే నాకు ఎప్పుడు అనిపించలేదు. సో ఈ దీన్ని అయితే డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు 8,000 ప్రైస్ రేంజ్లో ఈ స్పెక్స్తో. సో ఇప్పుడైతే 8999 ఉంది, 8,000కి వచ్చిన వెంటనే మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో నేనైతే పోస్ట్ చేస్తాను కార్డ్ డిస్కౌంట్ తోటే. ఇంకా 8,000 కంటే తక్కువే రావచ్చు. జాయిన్ అయ్యి అయితే మన డీల్స్ ఛానల్లో యాక్టివ్గా ఉండండి. బట్ 9,000లో మాత్రం ఈ మైక్రోమాక్స్ IN2B వెళ్ళకండి, ఇంకా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఫోన్ మైక్రోమాక్స్ IN Note 1. సో నోట్ 2 కూడా వచ్చింది, బట్ స్టిల్ నోట్ 1 మనకి ఆ ప్రైస్ రేంజ్లో, ఇప్పుడు అందుబాటులో ఉన్న ప్రైస్ రేంజ్లో, సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ చాలామందికి. సో 9,499 ఉంది, బట్ కార్డ్ డిస్కౌంట్ ఏది వచ్చినా, ఏ చిన్న చితక ఆఫర్ వచ్చినా మీకు 9,000 కంటే తక్కువలో వస్తుంది. సో బిలో 9,000 ప్రైస్ రేంజ్ లో ఈ ఫోన్ మనకి ఫుల్ HD+ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. అండ్ మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్తో వస్తుంది. సో బిలో 9,000 ప్రైస్ రేంజ్లో G85 ప్రాసెసర్ అంటే సో చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అని అయితే చెప్పాలి. సో రిమైనింగ్ అందుబాటులో ఉన్న ఫోన్ ఆప్షన్స్తో కంపేర్ చేస్తే. అండ్ బ్యాక్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే వస్తుంది, 48 MP మెయిన్ సెన్సార్. దీని యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కూడా మన ఛానల్లో చేశాను. సో కెమెరాస్ అయితే డీసెంట్గానే ఉన్నాయి, ఎక్స్ట్రాఆర్డినరీ అయితే కాదు. ఈ 10,000 ప్రైస్ రేంజ్లో ఏ ఫోన్స్లో కూడా మనకి కెమెరాస్ అయితే ఎక్సలెంట్ ఉండవు, డీసెంట్గానే ఉంటాయి. అండ్ ఈ ఫోన్ 5,000 mAh బ్యాటరీతో 18W ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో 5,000 mAh బ్యాటరీ ఈజీగా 1 day అయితే వస్తుంది. ఇంకొంచెం బెటర్ బ్యాటరీ లైఫ్ అయితే ఉండాల్సింది. అండ్ స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది. సో దీని యొక్క డెడికేటెడ్ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. సో బిలో 9,000లో సో కన్సిడర్ చేయదగిన ఫోన్ మైక్రోమాక్స్ IN Note 1. అండ్ నెక్స్ట్ ఫోన్ ఇన్ఫినిక్స్ హాట్ 11 464GB వేరియంట్ ప్రజెంట్ అయితే 9999కి ఉంది. మీకు కార్డ్ డిస్కౌంట్ ఏదైనా చిన్న చితక ఆఫర్ వచ్చినా కానీ 8999కి అయితే వస్తుంది. సో ఆ ప్రైస్ రేంజ్లో బిలో 9,000 ప్రైస్ రేంజ్లో 6.6 inch ఫుల్ HD+ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే ఇందాక మనం మాట్లాడుకున్న మైక్రోమాక్స్ IN Note 1 కంటే బెటర్గా ఉంటుంది. అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే వస్తాయి ఈ ఫోన్లో. ఈ ప్రైస్ రేంజ్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అంటే చాలా మంచి విషయం. సో డెఫినెట్గా మంచి సౌండ్ అవుట్పుట్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో ఎక్స్పీరియన్స్ కావాలనుకునే వాళ్ళు ఈ ఫోన్ అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మీడియాటెక్ హీలియో G70 ప్రాసెసర్తో వస్తుంది. అంటే మైక్రోమాక్స్ IN Note 1తో కంపేర్ చేస్తే పర్ఫార్మెన్స్ విషయంలో ఇది కొంచెం తక్కువ అని చెప్పుకోవచ్చు. బట్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ లాంటి సో ఒక బెటర్ ఫీచర్ ఉంది. అండ్ ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది, అది కూడా ఈ ఇన్ఫినిక్స్ హాట్ 11లో ఒక చెప్పుకోదగిన ప్లస్ పాయింట్ అని అయితే చెప్పుకోవచ్చు మైక్రోమాక్స్ IN Note 1తో కంపేర్ చేస్తే. అండ్ 5200 mAh బ్యాటరీ అండ్ 13 MP మెయిన్ సెన్సార్ ఉంటుంది, ఫ్రంట్ 8 MP కెమెరా ఉంటుంది. సో బట్ ఈ ఇన్ఫినిక్స్ ఫోన్స్ బాగానే ఉంటాయి స్పెక్స్ పరంగా, బట్ వీళ్ళ UAE కస్టమైజ్ UAE, సో నాకైతే అంత నచ్చదు. అదర్వైజ్ స్పెక్స్ పరంగా ఈ ప్రైస్ రేంజ్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో మంచి డిస్ప్లేతో, సో 9,000 కంటే బిలో ప్రైస్ రేంజ్లో ఈ ఇన్ఫినిక్స్ హాట్ 11 వస్తే అయితే డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు.
అండ్ నెక్స్ట్ ఫోన్ మనకి ఇన్ఫినిక్స్ నుంచే, ఏదైతే ఇన్ఫినిక్స్ హాట్ 11 ఇందాక మాట్లాడుకున్నామో దానికి స్లైట్లీ అప్గ్రేడెడ్ వర్షన్ అని అయితే చెప్పుకోవచ్చు. హాట్ 11S కొంచెం బెటర్ స్పెక్స్తో వస్తుంది, 10,500 ఉంటుంది. ఏదైనా కార్డ్ ఆఫర్ ఉంటే అరౌండ్ 9,500లో చాలా మంచి ఫోన్. ఇది కూడా మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది, బట్ 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ మీడియాటెక్ హీలియో G88 ప్రాసెసర్తో వస్తుంది. సో 9,500 ప్రైస్ రేంజ్లో పవర్ఫుల్ ప్రాసెసర్తో వచ్చే ఫోన్ అని అయితే చెప్పుకోవచ్చు. ఒకవేళ 9,500లో ఏదైనా కార్డ్ డిస్కౌంట్ వచ్చి మీరు కొనగలిగితే. అండ్ ఇది 50MP మెయిన్ సెన్సార్తో వస్తుంది, 5,000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో. అండ్ ఇది కూడా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. సో ఇన్ఫినిక్స్ హాట్ 11 బడ్జెట్ మీకు ఉంటే, సో ఇంకొక 500 అట్లా ఇంక్రీజ్ చేసుకుని ఇన్ఫినిక్స్ హాట్ 11 వేసుకెళ్ళండి, మీకు బెటర్ ఫోన్ అవుతుంది. హాట్ 11తో కంపేర్ చేస్తే దీంట్లో మీకు బెటర్ ప్రాసెసర్ వస్తుంది, హయ్యర్ రిఫ్రెష్ రేట్ వస్తుంది, అండ్ 50MP మెయిన్ సెన్సార్, బెటర్ కెమెరాస్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఫోన్ శాంసంగ్ నుంచి, చాలామంది శాంసంగ్ ఫోన్ని అడుగుతుంటారు 10,000 ప్రైస్ రేంజ్లో వాళ్ళ కోసం అయితే. సో ఇది బెస్ట్ ఆప్షన్, శాంసంగ్ F12 ఫ్లిప్కార్ట్లో అయితే అందుబాటులో ఉంది. సో ఇది 6.5 ఇంచ్ HD ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. సో దీని యొక్క ప్రైస్ అయితే ప్రజెంట్ 10,500 ఉంది, కార్డ్ ఏదైనా యూజ్ చేస్తే అరౌండ్ 9,500లో వస్తుంది. సో 10,000 కంటే లేదా ఈవెన్ 10,000లో కూడా HD డిస్ప్లే ఫోన్ని నేను సజెస్ట్ చేయను, బట్ శాంసంగ్లో కావాలంటే సో ప్రజెంట్ అయితే ఉన్న వాటిలో ఇదే బెస్ట్ ఆప్షన్. శాంసంగ్ మాత్రమే కావాలనుకునే వాళ్ళు అయితే దీన్ని కన్సిడర్ చేయండి. ఈవెన్ HD డిస్ప్లే అయినా డిస్ప్లే అయితే బాగానే ఉంటుంది. అండ్ ఇది 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, ఎక్సినోస్ 850 ప్రాసెసర్, డీసెంట్ ప్రాసెసర్, సో ఎక్సినోస్ ప్రాసెసర్స్లో ఆ ప్రైస్ రేంజ్లో. అండ్ మంచి విషయం ఏంటంటే శాంసంగ్ నాట్ సెక్యూరిటీతో వస్తుంది. అండ్ 6,000mAh బ్యాటరీ, బ్యాక్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్, 48MP మెయిన్ సెన్సార్ ఉంటుంది, అండ్ ఫ్రంట్ 8MP. సో అరౌండ్ 10,000 ప్రైస్ రేంజ్లో శాంసంగ్ ఫోనే కావాలంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఫోన్ మనకి రియల్మీ నుంచి, రియల్మీ నార్జో 50A. సో 11,500 ఉంది, బట్ మన డీల్స్ ఛానల్లో నేనే చాలాసార్లు పోస్ట్ చేశాను, ప్రీపెయిడ్ ఆఫర్, అమెజాన్లో కూడా కూపన్ ఆఫర్, అలా మొత్తం కలిపి 9,499కి అయితే చాలాసార్లు మన డీల్స్ ఛానల్ పోస్ట్ చేశాను, మళ్ళీ అయితే వస్తుంది. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఆఫర్ అయితే వచ్చింది. 9,500లో వస్తే మాత్రమే రియల్మీ ఫోనే కావాలనుకుంటే దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. 6.5 ఇంచ్ HD డిస్ప్లేతోటే వస్తుంది, డ్యూ డ్రాప్ నాస్తో వస్తుంది. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్న శాంసంగ్ F12 కూడా సో వాటర్ డ్రాప్ నాస్ తోటే వస్తుంది. సో ఈ 2022లో యాక్సెప్ట్ చేయలేము, బట్ రిమైనింగ్ స్పెక్స్ని బట్టి మనమైతే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. సో ఇది 50MP మెయిన్ సెన్సార్తో వస్తుంది, మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్తో వస్తుంది, అండ్ 6,000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది, ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ద బాక్స్, అండ్ రియల్మీ 8 2.0తో వస్తుంది. సో 9,500లో బెస్ట్ రియల్మీ ఫోన్ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఆ ప్రాసెసర్తో చాలా మంచి పర్ఫార్మెన్స్, కెమెరాస్ కూడా డీసెంట్గా ఉంటాయి, బ్యాటరీ లైఫ్ చాలా బాగుంటుంది, ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఇచ్చి ఉంటే ఇంకా ఫెంటాస్టిక్ ఫోన్ అయితే అయి ఉండేది. బట్ రియల్మీ ఫోన్గా కావాలనుకుంటే ఏదైతే ఇన్ఫినిక్స్, మైక్రోమాక్స్ మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం కదా, అవి వద్దు అనుకుంటే ఈ రియల్మీ నార్జో 50A అయితే డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. సో ఇవి 10,000 ప్రైస్ రేంజ్లో, 10,000 కంటే బిలో ప్రైస్ రేంజ్లో మనకు అందుబాటులో ఉన్న బెస్ట్ మొబైల్స్. ఇంకా మీరు 12-13కి వెళ్ళగలిగితే చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఒక డెడికేటెడ్ వీడియో అయితే తీసుకొస్తాను. ఇంకొన్ని లాంచెస్ ఉన్నాయి సో ఈ వీక్లో, అవి అయిపోయిన తర్వాత ఇంకా పర్ఫెక్ట్ మొబైల్స్ని అయితే మనం సజెస్ట్ చేయగలము. సో బిలో 15,000 ప్రైస్ రేంజ్లో అదైతే నెక్స్ట్ తీసుకొస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ మొబైల్స్ ఎప్పుడు ప్రైస్ డ్రాప్ అయినా మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ చేస్తుంటాను, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.